మెడికల్ విభాగంలో వైఎస్ఆర్ అవార్డుల ప్రదాన. సమ్ ఏంజల్స్ డు నాట్ హ్యావ్ వింగ్స్, దే హ్యావ్ స్టెథోస్కోప్స్ ఇన్స్టెడ్ అన్నారు. సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తి వైద్య వృత్తి. గుండెకు బదులుగా గుండెను చేర్చి కొన ఊపిరులకు ఊపిరిలూది ప్రాణాలు కాపాడే వైద్య నారాయణులు సాక్షాత్తు దేవులతో సమానం. అటువంటి వైద్య రంగానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందిస్తూ వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి శ్రీ వైఎస్ఆర్ గారి మానస పుత్రిక అయిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని మరింత విస్తరించింది మన జగనన్న ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు, అదేవిధంగా 104, 108 వాహన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి గ్రామంలోనే మన ఇంటి ముందుటే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వంటి అనేకమైన వినూత్న కార్యక్రమాలతో పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వైద్య రంగంలో వైద్యులకు పట్టం విశిష్ట సేవలు అందించిన వారిని మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులతో ఘనంగా సత్కరించుకుంటోంది. వైద్య విభాగంలో మొదటిగా వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా అందుకోవడానికి సుప్రసిద్ధ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏబీ ప్లీజ్. మనిషికే కాదు మనసుకు జబ్బులొస్తాయి అని చెప్పడానికి కూడా ఇష్టపడని రోజుల్లో ఆ జబ్బుల్ని నయం చేయడంపైనే మనసు పెట్టిన గొప్ప సైకియాట్రిస్ట్ మనోవిజ్ఞాన విభూషణ్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి. వైఎస్ఆర్ జిల్లా గుడిపాడు గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించి నిమ్హాన్స్ బెంగళూరు నుంచి మానసిక వైద్య శాస్త్రంలో పట్టాను అందుకున్నారు ఆయన. విజయవాడలో తొలి మానసిక వైద్యశాలను స్థాపించి 4 దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో సైకియాట్రిక్ విభాగంలో తొలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుని నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఇన్స్టిట్యూట్లో ప్రారంభించిన క్షణాలు మరచిపోలేను అంటారు రామసుబ్బారెడ్డి. రాష్ట్రంలో తొలి రిహాబిలిటేషన్ సెంటర్ శాంతివన్ ఏర్పాటు చేసి మనోబంధు సంస్థ ద్వారా అనాథ మానసిక రోగులకు సేవలందిస్తున్నారు. మానసిక సమస్యల పట్ల ఉన్న అపోహలపై పుస్తక రచన, రేడియో ప్రసంగాలతో పాటు పలు వ్యాసాలు రాశారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడైన తొలి తెలుగు డాక్టర్గా, సార్క్ సైకియాట్రిక్ ఫెడరేషన్కి ఎన్నికైన తొలి భారతీయ వైద్యుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకున్న ఈ మనసున్న డాక్టర్ని వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో గౌరవిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోవడానికి ముందుకొస్తున్నారు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు. వారిని అవార్డుతో సత్కరిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడలో తొలి మానసిక వైద్యశాలను స్థాపించి దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు. నేడు అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్.